ప్రతిపక్షంలో ఉన్నప్పుడే స్పందించి తమ సమస్యలు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి ఈనాడు తమ సమస్యలను తీర్చిన ఘనత నేటి మా ప్రీతమ నాయకుడు పేనినానికే సాధ్యమైందని పొట్టపాలెం పోతేపల్లి తదితర గ్రామాల విశ్వబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలను ఆనాడు పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఇచ్చిన హామీలు నెరవేర్చారు. నేడు విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ చేయటం, చైర్మన్గా కృష్ణా జిల్లా వాసి తోలేటి శ్రీకాంత్ నియమించడం ఎంతో ఆనందంగా ఉందని వారు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చిలకలపూడిలో ఉన్న దేవాలయాన్ని రోడ్డు వెడల్పులో భాగంగా కూల్చివేతకు పాల్పడితే ఎలక్షన్స్లో ఘన విజయం సాధించిన పేరునాని దేవాలయాల అభివృద్ధికి ఎంతో సహాయం చేసి వాటి రక్షణకు నడుం బిగించారని తెలిపారు. విశ్వబ్రాహ్మణులే మంగళసూత్రాలు తయారు చేయాలని నిర్ణయం ప్రకటించడం హర్షదాయకమని వారు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులను పడుతున్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి పేర్నానికే చెల్లిందని వారు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. విశ్వబ్రాహ్మణులు పిలవంగానే వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా పలుకుతాడో, అలాగే విశ్వబ్రాహ్మణులు ఆపదలో ఉన్నారంటే పలికేటువంటి వ్యక్తి పేర్ని వెంకటరమయ్య నాని గారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విశ్వబ్రాహ్మణులు సమస్యలు పడుతున్న సమస్యలు పేర్నాని గారి దగ్గర దృష్టికి తీసుకురాగానే మీరు అడిగినవన్నీ కూడా రాష్ట్ర స్థాయి సమస్యలు నాతో కాదు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడదామని చెప్పి చెప్పిందే తరువుగా మచిలీపట్నం పాదయాత్రలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గం వచ్చినప్పుడు పొట్లపాలెంలో ఒక సమావేశం ఏర్పాటు చేసేటకు ఒక అవకాశం కల్పించి ఆ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో పడుతున్న విశ్వబ్రాహ్మణులు పడుతున్న సమస్యలన్నీ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే విశ్వబ్రాహ్మణులు పడుతున్న సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపిస్తానని, అందులో భాగంగానే మంగళసూత్రాలు ఓన్లీ విశ్వబ్రాహ్మణులు మాత్రమే తయారు చేసే విధంగా ఒక హక్కు కల్పిస్తానని చెప్పారు. అట్లాగే విశ్వబ్రాహ్మణులకి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి జరగడం జరిగింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కార్పొరేషన్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు, ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా కృష్ణా జిల్లా వాసుడు అవడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయ సమావేశంలో కూడా మా సమస్యలు తెలుపుతాకి మేము ఆహ్వానించగానే వచ్చినటువంటి తోలేటి శ్రీకాంత్ గారికి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం బందరు ప్రజలందరికీ కృష్ణా జిల్లా వాసులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ చైర్మన్ పదవి రావడంలో కృషి చేసిన నాని గారికి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా అందరి తరఫున మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ విశ్వబ్రాహ్మణ విభాగం తరఫున, అలాగే మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ సంఘాల అందరి తరఫున కూడా పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు, అట్లాగే విశ్వకర్మ భగవానుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా పేరు నాని గారికి, తోలేటి శ్రీకాంత్ గారికి ఎల్లవేళ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు శుభ్రంగా ప్రసాదించాలని, సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. మా జగన్ ప్రభుత్వం ఇట్లాగే ఇంకొక 20 ఏళ్ల పాటు సాగాలని వైఎస్ఆర్సీపీ విశ్వబ్రాహ్మణ విభాగం తరఫున మేము అందరం కోరుకుంటున్నాం. విశ్వబ్రాహ్మణ జాతి మరవలేని వ్యక్తి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మాకు ఫెడరేషన్గా ఉన్న మా యూనియన్ని కార్పొరేషన్ చేశారు. ఆ తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్నప్పుడు పొట్లపాలెం గ్రామం నందు విశ్వబ్రాహ్మణులకి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మాకు ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్ చేశారు. ఈరోజు మా అందరి మిత్రుడు, మా అందరికీ సన్నిహితుడైనటువంటి కృష్ణా జిల్లా వాసి తోలేటి శ్రీకాంత్ గారికి ఈ కార్పొరేషన్ చైర్మన్ అవ్వటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా పేరు నాని గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మరియు శ్రీకాంత్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. జై జగన్. పాదయాత్ర భాగంగా మచిలీపట్నం ఇచ్చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పోతేపల్లిలో మాకు ఇచ్చిన విశ్వబ్రాహ్మణులకి కార్పొరేషన్ ఇస్తానని హామీ ఇచ్చారు. అట్లాగే విశ్వబ్రాహ్మలు మంగళసూత్రాలు విశ్వబ్రాహ్మలే చేయాలని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకొని ఈ రోజున విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్గా కృష్ణా జిల్లా వాసికి ఇవ్వడం మహా అదృష్టంగా భావిస్తున్నాము. అట్లాగే పేర్ని వెంకటరామయ్య గారు తెలుగుదేశం హయాంలో దేవస్థానాన్ని, చిలకలపూడిలో ఉన్న దేవస్థానాన్ని తీసేయాలని చెప్పి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ హయాంలో జరిగితే, పేర్ని వెంకటరామయ్య గారు గెలిచిన సాయంత్రం 7 గంటల నుంచే ఈ దేవాలయాలకి ఏం ముట్టుకోకుండా రోడ్డు వెడల్పు చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం, మర్నాడు పొద్దున వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. పేర్ని వెంకటరామయ్య గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.